వెల్కమ్ టు జనం మాట. మనం ముసూరాబాద్లో ఉన్నాం. గడిచిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడి నుండి టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతున్నారు, రండి జనం మాటలో తెలుసుకుందాం. మనసురాబాద్లో నేను వచ్చి దాదాపు 95 వచ్చిందన్న. ఇంతవరకు నేనైతే అన్ని కిరాయిలో ఉంటాను. నేను నాకు సొంత ప్లాట్ లేదు. ఒక్కొక్కరు ఎవరైనా తిన్నారో ఏం చేసినా మాకైతే ఒక్కొక్క ప్లాట్. నేను ట్రాన్స్పోర్ట్లో పనిచేస్తా. గల్లీలో తిరుగుతారు, ఎవరో తింటారు, ఎవరు ఎలక్షన్లు వచ్చినారు. మాకు పైసలు ఇచ్చినా మాకు జరగని ఓటు వేస్తే ఎసరికల్లు వేస్తున్నాం. మాకైతే ఏం చేయలేవు వాళ్ళు. నేనైతే ట్రాన్స్పోర్ట్లో పనిచేస్తాను. నేను నా రూమ్ రెంట్ నేను 95 వచ్చిన. ఇదే ఈసారి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నాకు ఏ గడిపే నాకు ఇవ్వలేదు, నాకు చేయలేదు. నేను ఎవరికి ఏం చెప్పాలన్నా, నేను ఎవరికైనా ఏ పనికరి ఎవరైనా ఇన్పెక్ట్ వాళ్ళకైతే వాళ్ళకి పుణ్యమని ఉంటుంది. వీళ్ళు ఎవరికి వేసినా మాకేమి చేయలేదన్న. వాళ్ళకి సొమ్ము ఏమో తినలే. రాత్రి ఇద్దరు పంచుకుంటారు. మన వరద బాధలాగా వస్తే వాళ్ళు కిరాయిన వల్ల మేము కదా, వాళ్ళు తీసుకున్నారు పైసలు. మాకు మొన్న నేను పొద్దుంచి డ్యూటీ కొట్టుకుని లైన్ బీజేపీ గెలుస్తుందా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఈసారి జకిట్ పవర్కే నేను వేస్తా పోతున్నది పక్క. ఎవరైనా చేసుకొని ఇటు ఇక్కడ చూస్తే టీఆర్ఎస్ ఆడికాడికి ఉంది. బీజేపీ అంటే క్యాండిడేట్ని బట్టి ఉంది, అది పర్వాలే. ఏమో ఈసారి మన జేపీఆర్కి వేద్దామని కాంగ్రెస్ పార్టీకి అనుకుంటారు జనాలు. ఎట్లా అంటే 2 సార్లు ఓడిపోయింది ఆయన. సానుభూతి ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇద్దామని చూస్తారు జనాలు. అది జరిగే స్టోరీ. ఇలా అభ్యర్థి మొన్నటి వరకు ఉన్న గత అభ్యర్థి విఠల్ రెడ్డి ఎలా పనిచేసాడు, ఒక రకంగా పర్వాలే. పెద్ద మనిషి బాగానే చేసాడు. మళ్ళీ అందుకే ఆయనకే టికెట్ ఇచ్చారు. ఆయన కూడా వ్యక్తిగతంగా మంచి ఎత్తివే, దానివల్ల పర్వాలేదు. ఓట్లు ఆయనకు కూడా పడుతుండొచ్చు. టీఆర్ఎస్ కూడా అంత తీసేసే మార్గం ఏం లేదు, పడతాయి. అట్లా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు చాలా ఉన్నాయి. ఏ పార్టీల మధ్య పోటీ ఉంటుంది ఎక్కువ? అదే బీజేపీ. ఇంకా ఇది ఒక టీఆర్ఎస్ఏ బాగుంది ఊపు. అయితే కాంగ్రెస్కి అయితే ఏం లేదు. కాకపోతే క్యాండిడేట్ని బట్టి ఏమన్నా ఏ సానుభూతితో వేస్తుండొచ్చు కార్పొరేటర్కు. ఏదంటే ఇంతకుముందు 2 సార్లు ఓడిపోయిండు కాబట్టి ఏమన్నా జనాలు ఒకసారి అవకాశం ఇస్తామని అనుకుంటారు. దానివల్ల నేను చెప్తున్నా జీహెచ్ఎంసీ ఎక్కువ ఇదే నడుస్తుంది. టీఆర్ఎస్ నడుస్తుంది ఇక్కడైతే. బీజేపీ పోటీ ఇస్తుంది, బీజేపీ పోటీ నడుస్తుంది. కానీ మనసురాలు అయితే టీఆర్ఎస్ నడుస్తుంది. టీఆర్ఎస్ ఎక్కువ. టీఆర్ఎస్ అంటే ఇక టీఆర్ఎస్ అప్పటి నుంచి జర మంచిగా చేసారు కాబట్టి టీఆర్ఎస్ అని నడుస్తుంది. ఏం చేసింది టీఆర్ఎస్ మంచిగా? టీఆర్ఎస్ మంచిగా అంటే ఇక మన రోడ్లు బాగాలేకపోయినా అని అది పట్టించుకోవడం తెలుసు కదా. ఏ పార్టీల మధ్య ఫైట్ నడుస్తుంది జీహెచ్ఎంసీ ఎలక్షన్స్కి? ఇప్పుడు ఎలాగో కంపల్సరీ టీఆర్ఎస్ ఉంది, ప్లస్ బీజేపీ పుంజుకుంటుంది బాగా. ఇక రెండింటి మధ్యలో గట్టి పోటాపోటీ ఉంటుంది. కార్పొరేటర్ ఎవరు? మనసూరాబాద్ విఠల్ రెడ్డి. ఇంతకుముందు విఠల్ రెడ్డి ఎలా పనిచేస్తున్నాడు? బాగానే పనిచేస్తుంది. డెవలప్మెంట్ జరుగుతుందా? జరుగుతుంది. ఏ పార్టీ? టీఆర్ఎస్. మీరు ఏ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు? నేనైతే ఊర్లో అయితే మామూలుగా టీఆర్ఎస్కే సపోర్ట్ చేశాను. ఇక ఈసారి కూడా ఇక్కడ నాకు కూడా ఎలక్షన్లు, నాకు కూడా ఓట్లు ఉన్నాయి. మరి ఎవరికి వేయాలనేది ఆలోచించి చెప్పాలి. అది ఏకదంగా చెప్తే బాగుండదు. పోటీ ఏ పార్టీల మధ్య ఉంది అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్? రెండింటికి ఉంది ఇక్కడ. అంటే టీఆర్ఎస్ పార్టీ నాకు టీఆర్ఎస్ పార్టీ వస్తే మంచి ఉంటుంది. ఎవరు ఇప్పుడు మీ కార్పొరేటర్ ఎవరు ఇక్కడ అంటే? విఠల్ రెడ్డి ఎలా పనిచేస్తున్నాడు? మంచిగా బాగానే డెవలప్మెంట్ చేశాడు. చేసిండు రోడ్లు అది మొత్తం మంచిగా చేసిండు. విఠల్ పోటీ చేస్తే గెలిపిస్తారా? ఖచ్చితంగా విఠల్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ గెలిపి. బీజేపీ కూడా ఫైట్ ఇస్తుంది కాబట్టిగా అయితే ఇక్కడ రాదు బీజేపీ. ఏమి ఎలా అంత గ్యారంటీ చెప్తున్నా? టీఆర్ఎస్ ఏంటంటే మన కేసీఆర్ సార్ మంచిగా పని చేస్తుంది కదా, అందుకోసం. కాంగ్రెస్ పరిస్థితి ఏంటి మీ దగ్గర? కాంగ్రెస్ ఇంకా మంచిగా పోటీ చేస్తుంది. ఇంకా చెప్పలేము ఎవరికి. పార్టీలు అంటే 3 ఉన్నాయి ఇప్పుడు మా తన. 3 పార్టీలు, ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ, ఒకటి టీఆర్ఎస్. ఇంకా గెలిచే అవకాశాలు ఏ పార్టీకి కనపడుతున్నాయి ఇప్పుడైతే? చెప్తే బాగుండదు. మా ఊరోళ్ళే అంత ముగ్గురు. నీ పబ్లిక్ నీ ఒపీనియన్ చెప్పు బాబా. ఏం తెలుసు రా, నేను కాల్చే పడిపోయి ఇంట్లో కూర్చుంటా. బయట తిరిగేటోని కానీ విఠల్ రెడ్డి ఇక్కడ కార్పొరేటర్ ఎలా చేస్తున్నాడు? ఆయన పెద్ద మనిషి, ఆయన సీనియరు. ఇక ఆయన పెద్ద మనిషి అయిపోయాడు. ఆయన ఏం చేస్తాడో ఇప్పుడు ఆయన మళ్ళీ ఆయనకే వచ్చిన టికెట్ జీతడా ఓడిపోతారా అది మనం చెప్పలేము. ఇక నీకే అవకాశాలు ఉన్నాయా విఠల్ రెడ్డి? టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖం చూసి ఏమైనా వేస్తారేమో, జనాల మీద ఆధారపడింది. అది కూడా ఇక 5 తారీఖు తెలిసిపోతుంది కదా, జనాల మధ్యలో తెలిసిపోతుంది. జనాలు మీద ఆధారపడింది. ఈ ప్రచారం ఇవాళ నుంచి స్టార్ట్ అయింది. ఈ ప్రచారం అయినాక ఎట్లుంటుంది? ఈ మధ్యలో అంతా డబ్బు ఖర్చుల వల్ల కూడా కొన్ని ఓట్లు ఎక్కువ పడుతున్నాయి. ఎవరికి పడుతుందో తెలియదు, రేపు ఎలక్షన్ దాకా కూడా తెలియదు. అంతా ఈ పైసలు మార్పుడు అవుతుంది. అంతా పోటీ అయితే 3 పార్టీల మధ్య ఉంది. పార్టీలు జోరున్నాయి. 3 పెద్ద మంచి జేపీఆర్ సీనియర్ ఆయన కాంగ్రెస్లో, ఆయన ఇప్పటికి 3 సార్లు ఓడిపోయాడు. 4వ సారి ఇప్పుడు అదృష్టం ఛాన్స్ ఆయనకు ఉంది. ఒకసారి ఫస్ట్ సారి ఈయన కూడా సీనియరే, బీజేపీ నుంచి వచ్చింది. ఈయనైతే పెద్ద మనిషి, ఊరు కార్పొరేటర్. ఈ ముగ్గురు సీనియరే. ఈ ముగ్గురు వల్ల ఎవరికి చిత్తారా ఎవరి ప్రజలే కూడా పరిచయాలు ఉన్నారు. మంచం వల్ల మంచి పోటీదారులు ఇచ్చారు ఈసారి. టీఆర్ఎస్ది కూడా బీజేపీ కూడా చాలా మంచి అట్లా ఏం లేదు, అంతా కలిసి చేస్తారు. సపోర్ట్ ఎక్కువ అంటే టీఆర్ఎస్కి ఉంది. ఇక్కడ ఎక్కువ సపోర్ట్ టీఆర్ఎస్కి ఉంది. అంటే వాళ్ళు మంచి పని అంటే చేపిస్తారు కదా, మంచి పని కూడా అవుతున్నాయి. మాకు కూడా హెల్ప్ అవుతున్నాయి, అందరికి హెల్ప్ అవుతున్నాయి. అది విఠల్ రెడ్డి ఎలా చేస్తున్నాడు కార్పొరేటర్ సార్? విఠల్ రెడ్డి సార్ చాలా మంచోడు. విఠల్ రెడ్డి సార్ గురించి కూడా మనకి చాలా హెల్ప్ ఉంది. ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా అయినా ఎంబటే వచ్చి ఏమైనా చెప్పి అట్లా ఏం లేదు. ఈసారి నెగ్గిస్తారా విఠల్ రెడ్డి? ఖచ్చితంగా పక్కా. మరి బీజేపీ కూడా ఫైట్ ఇస్తుందన్నా? బీజేపీ కూడా అట్లా మంచిగా సెంటర్ నుంచి ఉన్నారు కదా. మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అంతా ఏ పార్టీ నెగ్గితే బాగుంటుంది అనుకున్నారు నువ్వు వ్యక్తిగతంగా? ఏది పార్టీ అని అంత డైరెక్ట్ అయితే చెప్పలేము. ఇద్దరికి అయితే చాలా పనులు అయితే ఏదైనా ఎవరైనా ఉండని చెప్పిస్తారు, అట్లా ఏం లేదు. నీ ఒపీనియన్ చెప్పలేదు, ఏ పార్టీ నెగ్గుతుంది? జీహెచ్ఎంసీలో బీజేపీ అంటారు కదా. ఎందుకంటున్నారు బీజేపీ? కేసీఆర్ మీద విరక్తి పుట్టింది. కేసీఆర్ మీద విరక్తి పుట్టింది. కాంట్రాక్ట్ ఎంపీలకు వాళ్ళకి ఇలాగన్నారు. అరే డెవలప్ చేస్తున్నాడు కదా. డెవలప్ అంటే అది ఏది ఎంప్లాయీస్ మీద అయితే అంత డెవలప్ అయితే లేదు. కాంట్రాక్ట్ వాళ్ళ మీద పక్క పెట్టాడు. ముగ్గురు మంచిగా ఉన్నారు క్యాబినెట్. ఏదైతే అదే కష్టపర్స్ ఉంది. ఏ పార్టీలు? మాదే యాక్చువల్లీ పార్టీని చెప్పి ఏదైతే ఏ పార్టీ అభ్యర్థి గెలవచ్చు ఇక్కడ? ఏది ఇప్పుడు టీఆర్ఎస్ఏ ముందుగా ఉందో ఏక ఫైట్ ఉంది. అంత ఏమి ఇంత సులభం ఏం లేదు. కరెక్ట్ ఏదో చాలా ఫైట్లే, ఎక్కువ ఓటుకి ఏం గెలుస్తుంది అంతే. తేడా ఏం రాదు. ముగ్గురు మంచి క్యాండిడేటే, అది ఏం లేదు. మనసూరాబాద్ చాలా ఫైట్ ఉంది ఈసారి. కార్పొరేటర్ ఎలా చేస్తున్నాడు, ఎలా పని చేశాడు, డెవలప్ చేశాడా? ఏదే పాత అయినా కొత్త అయినా పాత అయినా అంత ఎక్కువ ఏం లేదు. చేసిండు ఎంత నేను అంత ఫస్ట్ అని చెప్పి ఏం చెప్పదికేం లేదు. అంత ఎక్కుతాడా విఠల్ రెడ్డి? ఏమి చెప్పాను ఏదో కరెక్ట్ ఏం చెప్పదికేం లేదు. లొకేటెడ్ గురించి ఎక్కువ తెలియదు. ఈ క్యాండిడేట్ కొప్పుల రెడ్డి సార్ పాత ఆయన ఓకే అంటున్నారు. కొప్పలేశ్వర రెడ్డి బీజేపీ మేనేజర్ మొన్న వచ్చాడు, కానీ అతను ఎవరు పరిచయం లేని వరకు. ఏ పార్టీ నెగ్గితే బెటర్ అనుకుంటున్నారు మీరు? ఏ పార్టీ నెగ్గితే బెటర్ అనుకుంటున్నాడు ఇక్కడ? మన ప్రస్తుతానికి బీజేపీ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకని? డెవలపింగ్ ఏమైనా ఉంటుందేమో. హైదరాబాద్ సిటీలో ప్రాబ్లమ్స్ కొంచెం ఉన్నాయి కదా. ఇది ఒక 5 years చేసింది, 7 years అయిపోతుంది. కొత్త వాళ్ళు వస్తే ఇంకేమైనా చేస్తారేమో అని ఆశ అంతే. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా, మరి ఇక్కడ ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్ పనిచేస్తుంది కదా. ఉన్న గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో 2 గవర్నమెంట్ ఒకే ఉంటే నడుస్తుంది, ఆపోజిట్ ఉంటే నడవదు. ఎప్పుడైనా వాళ్ళు వనరులు ఇవ్వరు, వీళ్ళని డెవలప్ కానివ్వరు. వాళ్ళ పార్టీ రావాలని వాళ్ళు చూస్తూ ఉంటారు అంతే. ఏ పార్టీ వచ్చినా కూడా సార్ ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి నెగ్గుతాడంటారా బీజేపీనా కాంగ్రెసా? ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తుంది. వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి పరిచయం ఎవరికి లేడు. అబ్బాయి పాత అతను బాగా తిరుగుతుంటాడు. కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ఇక్కడ? కాంగ్రెస్ సుద్దిరెడ్డి గారు ఉండగా సుద్దిరెడ్డి గారిని తనకి రాగా చూడలేదు. నేను వచ్చి 1 year అది ఇక్కడ ప్రస్తుతానికి. అది కాంగ్రెస్ థర్డ్ బీజేపీ కాంగ్రెస్ 3 బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ఉన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ ఓకే పర్వాలేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ బీజేపీ అంటూ కొత్తగా ఇప్పుడు అది కూడా మంచి ఫామ్లో ఉంది. కాకపోతే ఏంటంటే అభ్యర్థిని బట్టి బీజేపీకి ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి. ఆ టీఆర్ఎస్కి అయితే వ్యక్తి కొంచెం మంచి వ్యక్తి కనుక ఆయన కూడా గెలిచారు. 2 మాత్రం కొంచెం హోరావరిగా పోటీ ఉంటుంది. కాంగ్రెస్ అనేది ఆల్రెడీ ఒకసారి ఈ ఏరియాలో కాంగ్రెస్ని గెలిపిస్తే టీఆర్ఎస్కి జారిపోయినారు. ఇక ఆ ఓట్లు ఎలాగ అక్కడ పోయేది ఇక్కడ డైరెక్టే పడిపోతాయి. ఇక మామూలుగా ఇప్పుడు ఎమ్మెల్యే ఈ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆల్రెడీ ఫస్ట్ కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్కి వచ్చారు కదా, ఆయన ఓట్లు అన్నీ ఆటోమేటిక్గా టీఆర్ఎస్కి పడిపోతాయి. ఏమో చెప్పలేము సార్. 50% అక్కడ ఇక్కడ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సమస్యలనే కొన్ని ప్రజల మీద కొంచెం డైరెక్ట్ గా ఉన్నాయి గనుక కొన్ని సమస్యలు వేచేవాళ్ళు దాన్ని చూసి ఆలోచన చేయగలుగుతారు కొంతమంది క్యాండిడేట్ ని బట్టి ఓటు వేయగలే అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు అంతే తేడా ఏమీ లేదు టీఆర్ఎస్ కి అయితే 90% ఉన్నాయి ఇక మిగతా పార్టీ కూడా అది ఉండేది కాకపోతే ఏందంటే మే ఇప్పుడు ఫామ్ లో ఉంది గనుక వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ గెలిచిన అభ్యర్థి గనుక ఇంకా గెలిచే అవకాశాలు ఉంది అన్నమాట ఎందుకంటే ఆల్రెడీ పోయిసారి కొద్దిగా ఏమన్నా చేసే అవకాశం ఉంటే ఇంకెక్కువ చేయగలుగుతారు అన్నమాట ఏమన్నా అభివృద్ధి ఇప్పుడు ఏ పార్టీ అనేది పబ్లిక్ డిసైడ్ చేయాలి ఎవరు మంచి మనిషి అనేది వాళ్ళకి ఓటేస్తారు వాళ్ళే గెలుస్తారు మీకు అర్థమవుతుందిగా చూస్తుంటే పల్స్ ఎలా ఉంది ఎవరికి ఎక్కువ అనిపిస్తుంది త్రీ పార్టీస్ టఫ్ ఉన్నాయి టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ थ्री पार्टीज की इला टफ इवर गेलो पब्लिक डिपेंड कॉर्पोरेटर ओके नो प्रॉब्लम बागुतने पब्लिक चॉइस इप्पुडु व्यक्तिगत ओपिनियन व्यक्तिगत ना ओपिनियन अयिते चेप्पलेनि परिस्थिति उंदी इप्पुडैते ओपनली एंदुकलागंटे थ्री मुग्गुरु गिट्ला आल्रेडी मूडु पार्टीलु गिट्ला मंची फाम लोने उन्नायि इक्कड कांग्रेस बीजेपी टीआरएस इधी मनसूराबाद जनम माट मरो डिविजन प्रजाभिप्रायं तेलियालंटे स्टे ट्यून टू आदान वीडियोल किंद कामेंट्स रूपंलो मी अभिप्रायं कूडा तेलियजेयंडी नमस्ते।